నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జూపాడు బంగ్లా మండలంలో తరిగోపుల గ్రామంలో రైతన్నలు పూర్వ పద్ధతులను పాటించడం జరుగుతుంది. ముందస్తుగా కురిసిన వర్షాల మేరకు రైతన్నలు వారి యొక్క గ్రామాల్లో మొక్కజొన్న, కంది, మినుము తదితర రకాల పంటలను నాటడం జరిగింది. అయినప్పటికీ వర్షాలు రాకపోవడంతో, ఇలా వర్షాలు పడకపోతే వాళ్ళ ఊరిలో పెద్దలందరూ కూడక ఇంతకుముందు గంగమ్మను చేసేవారు. ఇలా గంగమ్మను చేస్తే వారి ఊరిలో వర్షం పడుతుందని రైతన్నల యొక్క గట్టి నమ్మకం. వారి పూర్వీకులు ఏవైతే ఏ విధంగా అయితే చేశారో వీరు కూడక అదే ఆచారాన్ని అనుసరించడం జరుగుతుంది. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. తరియోపుల గ్రామం, మా పేరు లక్ష్మణగౌడు. ఈ మాది బంగ్లా మండలం, నందికొట్కూరు తాలూకా, నంద్యాల జిల్లా. మీ నంది ఈ రామసద్రం రూట్లో ఉండే గంగమ్మ చరిత్ర వంద సంవత్సరాల కిందట ఉన్నది. తర్వాత పూర్వం కూడా మేము చిన్నపిల్లల నుంచి, మాకు 50-55 ఏళ్ళ వయసుంది మాకు ఇప్పుడు. ఈ వర్షాలు పడకపోయినప్పుడల్లా మా ఊర్లో ఏ రాజకీయం రాజకీయం లేకుండా మేము గ్రామాంతా తిరిగి ఇన్ని బియ్యము బ్యాలు పెట్టించుకొని ఈ గంగమ్మని చేసిన తర్వాత వర్షాలు పడతాయనేది మా ఒక నమ్మకం. పార్టీలకు కానీ దానిలో కానీ ఏ దానిలకు ఈ ఊరుకు అటువంటి సమస్యలు, రాజకీయ సమస్యలు లేవు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి గంగమ్మని చేస్తున్నారు మీరు? మాకు వచ్చి 53 ఏళ్ళు. తర్వాత మా నాన్నల కానుంచి పూర్వం నుంచి ఈ గంగమ్మ చరిత్ర ఉంది. పూర్వం కూడా అదే చరిత్రలే సాగుతుంది. ఈ గంగమ్మని నిరుటేడు నుంచి కొంచెం మా ఊర్లో పెద్దవాళ్ళు కొంచెం బేస్మఠం అది చేసినారు. లేకపోతే చిన్నగా గుడి ఉండి మేము పశువులు కాసే టైంలో కూడా ఏ శక్తి లేకపోతే కూడా ఏదో మేము పశువుల పిల్లలను కూడా చేసుకున్నాం. మేము పశువులు కాసేటప్పుడు కూడా ఈ గంగమ్మ చరిత్ర ఇంతకుముందు ఇట్లా 100 కిలోమీటర్ల దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పడి తెగితే ఆ వంశం నిర్వంశం అయిపోయింది. దాని కథ ఆడికి ముగిసింది వాళ్ళది. కానీ ఆ కథ ముడిచిన కానుంచి మేము ఇదే కొనసాగిస్తున్నాం. ఈ గంగమ్మ మీననే ఆధారపడి వర్షం పడుతుంది, పడకపోతే చేస్తున్నాం మేము. అంటే దాదాపు గంగమ్మ చేసిన తర్వాత వర్షం ఖచ్చితంగా పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. మా గ్రామ పెద్దలకు తెలుసు, మాకు కూడా తెలుసు, పడుతుంది ఖచ్చితంగా అనేది ఒక నమ్మకంతోనే చేస్తున్నాం. పడుతుంది కూడా ఆ నమ్మకం మీద చేస్తాం. తరియోపుల గ్రామం, జూపాడు బంగ్లా, నందికొట్కూరు తాలూకా. మా ఊరిలో గంగమ్మ 100 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్షం పడకపోతే చేస్తున్నాం. ఆ చేసిన వెంటనే ఖచ్చితంగా ఆ తల్లి మాకు కరుణించి పడుతుంది. ఇంకా పూర్వం నుంచి అట్లే వర్షం పడకపోతే చేస్తూనే ఉన్నాము. ఈ గంగమ్మ గుడికి కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి కొంచెం సాయం చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? నాకు ఒక 60 సంవత్సరాలు. మా పూర్వీకుల నుంచి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే వర్ష టైం వచ్చి వర్షం పడకపోతే చేస్తూనే ఉన్నాం. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ దేవుడు అనేవాడు గంగమ్మ తల్లి ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆ తల్లిని ఎవరన్నా దాదలు ఉండి పట్టుకుంటే కొంచెం గుడి ఎగేస్తే బాగుంటుంది. ఈ తరిగేపుల గ్రామంలో వర్షం లేకపోతే సాకలళ్ళు, పసల పిల్లలు కలుసుకొని ఈ ఊరి సహకారం బట్టి వాళ్ళ ధారణ ఖచ్చితంగా గంగమ్మను చేస్తున్నారు. చేస్తుంటే ఖచ్చితంగా వాన, ఈ గంగమ్మ తల్లి తరిగేపుల్లో ఉన్న గంగమ్మ తల్లి ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆ తల్లిని అందరు కలిసి ఎవరన్నా దాదలు ఉంటే ముందుకుంటే వచ్చి కొంచెం సాయం చేస్తే బాగుంటుంది. అంటే గంగమ్మను ఒకరే చేస్తారా ఊర్లో అందరూ? ఊరి మొత్తం అడుక్కొని మంచికింత దాదలు ఇప్పించుకొని చేస్తారు. చేస్తే ఖచ్చితంగా ఈ పసల పిల్లలు వాళ్ళు చాకలలో చేస్తుంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. అంటే ఇది మీ నమ్మకం లేకపోతే మీ పెద్దల నుంచి వచ్చిన? పెద్దల పూర్వం నుంచి ఇది ఎప్పుడో పూర్వం ఉండే గుడి విగ్రహం. గుడి కాదు విగ్రహం. ఈ విగ్రహం ఎప్పుడు వర్షాలు వచ్చినాయంటే, మామూలు తతి వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తున్నారు. వర్షం పడలేదంటే ఖచ్చితంగా చేస్తున్నారు. ఆ నమ్మకమైన చేస్తుంటే ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి. అంటే ఇదంతా రైతుల సహకారంతో చేస్తారు ఇక్కడ? రైతుల ఎలాంటి పార్టీ ఏది లేకుండా? ఏది లేదు. పార్టీ గిటీ, తరిగేపుల్ల పార్టీ గిటీ ఏమీ లేదు. ఏదన్నా ఇట్లా దేవునికి చేసుకోవాలంటే అందరు సహకరిస్తారు. వాళ్ళ ద్వారా ఈ పసల పిల్లలు, ఈ సాకలుళ్ళు అందరు కలిసి ఖచ్చితంగా ఈ గ్రామంలో అందరు కలిసి చేస్తారు. చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయి.